Right, trade and current smuggling ki Hyderabad addaga maripothundantara. Aithe bangaramo ledante drugs pedda mottamlo pattupadipothundi. Ippudu kuda adhikarikangane inta mottamlo maniki pattupadithe anadhikarikanga transport ayyi inkent untayantaru. Dada pattupadina vanni kuda oka 5% undachchu. Okay. Meedha pattupadukunna undante meedha vanni. Ippudu manadi Hyderabad narcotic addaga marindi ivval kadu. Modati nunchi kuda undi. Endukante క్రితంలో మనకి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ నుంచి అక్కడ ఓపీఎం పండిస్తారు గసగసాల చెట్ల నుంచి ఓపీఎం తీసి గవర్నమెంట్ ఫ్యాక్టరీకి అమ్ముతారు సో ఆ అమ్మే క్రమంలో వాళ్ళు సపోజ్ ఒక ఎకరంలో 10 కిలోలు పండితే 10 కిలోలు పండిందంటే ఇంకో 15 కిలోలు దాచిపెట్టి పంట దిగుబడి లేదని చెప్పి సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళకి చెప్పి ఆ 15 వాళ్ళు 10,000 రూపాయలతో ఇస్తే వీళ్ళు 50,000 రూపాయలతో బయటకు అమ్మి ఆ విధంగా ఓపీఎం మన హైదరాబాద్కు చేర్చిన సందర్భాలు కోకొల్లలో ఉన్నాయి సో అదే కాకుండా ఈ మధ్య కాలంలో సినిమా వాళ్ళు కానివ్వండి డబ్బులు ఉన్న వాళ్ళు కానివ్వండి ఈ నార్కోటిక్ డ్రగ్ ఒక కొకేనే కాదు ఏ టైప్ అయిన నార్కోటిక్ డ్రగ్ తినడానికి అలవాటు పడ్డారు ఎందుకంటే ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఏం చేయాలో తెలియదు ఆ తర్వాత ఈ నా ఎప్పుడో పొరపాటున నార్కోటిక్ డ్రగ్ ప్రతి ఏదో దానికి అలవాటు పడితే దాని నుంచి బయటకు రావాలంటే మహా కష్టం ఎందుకంటే నార్కోటిక్ డ్రగ్ ఎట్లా ఉంటుందంటే క్రితంలో మన హైదరాబాద్లో ఓ 15-20 ఏళ్ళ క్రితం మేము సీజ్ చేసాం హోటల్స్లో ఓపీఎం హస్క్ టీలల్లో వేసి ఇరానీ జైలు అమ్మేవాళ్ళు ఒకసారి పొరపాటున మీరు ఒకసారి రుచి చూస్తే మళ్ళీ 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 తాగాలనే భ్రమ కలుగుతుంది ఆ టైంకి తాగబోతే పిచ్చి పడుతుంది సో అంతటి అడిక్షన్కి ఇది డెవలప్ చేస్తుంది అదేవిధంగా నార్కోటిక్ డ్రగ్ తీసుకుంటే ఒకరోజు పొరపాటున తీసుకుంటే దానికి అలవాటు పడిపోతారు అలవాటు పడినవాడు ఎంత ఆ టయానికి దానికోసం అది దొరికించుకోవడాని కోసం ఎంతటి ఘాతుకానికైనా వెనుకాడరు సో మన దగ్గర ఏమైంది డిమాండ్ ఉంది ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంత డబ్బైనా వెచ్చించి తాగడానికి తినడానికి ఓపీఎం లేకపోతే ఇంకోటి కొకేనో ఏదో ఒకటైనా కూడా తినడానికి అలవాటు పడ్డారు సో డిమాండ్ ఈజ్ దేర్ సప్లై కావాలి కదా సప్లై ఎక్కడి నుంచి వస్తుంది బయట నుంచి తెచ్చుకోవాలి సౌత్ జనరల్గా సౌత్ ఆఫ్రికన్ పర్సన్సే ఎక్కువగా మనకి హైదరాబాద్లో ఇంత ఇప్పుడు మన 5-6 ఏళ్ళుగా తీసుకుంటే ఆల్ బ్లాక్స్ దే ఆర్ సప్లయింగ్ నార్కోటిక్ డ్రగ్స్ సో ఆ క్రమంలో ఏమైపోయింది ఇక్కడ డిమాండ్ ఉంది సో సప్లై కావాలి ఎంత డబ్బైనా సరే సో దానికి అమ్మాయిల్ని ఎంచుకున్నారు ఎన్నెన్నో రకాలు ఇంత క్రితం బాంబేలో కూడా ఇదే విధంగా ఒకసారి లాస్ట్ టైం పట్టుబడింది ఇప్పుడు హైదరాబాద్లో పట్టుబడి ఇప్పుడు ఆమె కూడా మన వాళ్ళేం తనిఖీలలో పట్టుబడింది కాదు ఇది ఆమె కడుపు నొప్పు మహాప్రభువును మొత్తుకుంటే ఎగ్జామిన్ చేస్తే దొరికిందే వాళ్లకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దాఖలాలు తర్వాత అనుకునే మాటలు అవి జనరల్గా ఆమె కడుపు నొప్పిని ఫ్లైట్లో దిగంగా నుంచి మొత్తుకుంటుంది ఎందుకంటే అన్బేరబుల్ ఉండింటుంది ఎందుకంటే ఆ ప్రదేశంలో 20 పాకెట్లు పెట్టుకునే దానికి దాన్ని 50 పాకెట్లు ఏకంగా ఎవరైనా మానవ శరీరం సప్లై చేసే విధానాలు అన్ని కూడా చూస్తుంటే బంగారం కానీ లేదంటే డ్రగ్స్ అని కానీ వాళ్ళు ఒక బెల్ట్ రూపంలో లేదంటే ఏదైనా జిప్ లాగా అసలు వాటన్నింటినీ కూడా షాక్ తినేలాగా ఉన్నాయి అసలు ఇంకోటి ఇప్పుడు ఒకటి మీరు ఒకసారి బెల్ట్ పెట్టుకుని వస్తే పట్టుకుంటారు మళ్ళీ అదే మోడ్లో ఎవరైనా వస్తారండి లేదు ఇంకో కొత్త పద్ధతి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ వాళ్ళు కనబడుతుంది మనకి అసలు అక్కడ అవును ఆ విధంగానే చేస్తారు వాళ్ళు ఇప్పుడు మీరు చూసుకుంటే డి గ్యాంగ్ మీరు హిస్టరీ తీసుకుంటే డి గ్యాంగ్ అంటే దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ వాళ్ళు రాత్రికి రాత్రి కోటీశ్వరులు ఎలాగైనారు మల్టీ బిలియనర్స్ అయ్యారు ఏ విధంగా డ్రగ్ వల్లే ఇప్పుడు మనకి హైదరాబాద్లో కూడా చాలా సందర్భాల్లో డ్రగ్లు పట్టుబడ్డాయి ఇక్కడ మన దగ్గర నార్కోటిక్ మాఫియా కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది మన దగ్గర ఒక మాండ్రాక్స్ ట్రావెలెట్ తయారు చేయడానికి 5 రూపాయల నుంచి 6 రూపాయలు అవుతుంది అదే జహన్స్బర్గ్ సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో ఎక్కడైనా అమ్మితే $5 వస్తుంది $5 ఎక్కడ $5 ఎక్కడ 50 రెట్లు ఎక్కువ సో ఇప్పుడు మనకి ఇక్కడ 1 లక్ష రూపాయలు ఖర్చు పెడితే 50 లక్షలు వచ్చింది మీకు ఏ బిజినెస్ చేస్తే వస్తుంది పైగా ట్యాక్స్ లేదు ఏమీ లేదు ఒకవేళ దాంట్లో అర్థం అంటే 25 లక్షలు ఖర్చు అయినా 25 లక్షలు మిగులుతుంది కదా సో కాబట్టి వీళ్ళు ఎంతకు ఘాతకానికైనా ఒడిగడతారు చనిపో డబ్బులు తీసుకుని ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా ఏమిచ్చుంటారో చెప్పలేం కానీ సో ఆమె తన ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా పెట్టుకొని చేసింది అంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు ఈ పని నేను చేయాలి ఇట్లా చాలామందిని తర్ఫీది ఇస్తారు వాళ్ళు ఇవి ఈ అమ్మాయిని కొనేసి ఉండొచ్చు లేదు స్లేవరీగా ఉండొచ్చు లేదు డబ్బాసే ఎక్కువగా పెట్టి
పంపిస్తే కాబట్టి ఐ డోంట్ మైండ్ టు డై. ఎందుకంటే ముందుగా వాళ్ళ కుటుంబ సభ్యులకో ఎవరికో డబ్బులు ఇచ్చేసి ఉంటారు. అది తీసుకున్న తర్వాత ఈ అమ్మాయి ఈ ఘాతకాన్ని. అదేవిధంగా పట్టుబడింది ఒకటే, పట్టుబడకుండా వచ్చిన మార్గాలు ఎన్నో. ఈ ఒక్క ఎయిర్పోర్ట్లో నుంచి కదా పడవల్లో వస్తారు, మరి వేరే 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 విధానాలుగా వస్తారు. అదే కాకుండా ఈమె కడుపులో కొని పెట్టుకుని 50కి బదులు 30 పెట్టుకున్నట్టే ఎవరు కనుక్కునేవాళ్ళు కాదు. మన ఎయిర్పోర్ట్లో ఎక్కడ స్కానర్స్ లేవు. బ్యాగులో సూట్ కేసులు అయితే స్కాన్ చేస్తాను, మనుషులను ఎక్కడ స్కాన్ చేసేలేదు. అట్లా తడమేస్తారు, పంపిస్తారు. అంతేగాని ఒకవేళ డాక్టర్ దగ్గరికి అనుమానంలో పంపించారనుకోండి, ఏం చూస్తారు? ఏముందని చూస్తారు? ఎక్కడో మర్మావాళ్ళలో ఎవరో డాక్టర్, లేడీ డాక్టర్ అయితే చెక్ చేస్తారు, ఏం కనపడదు, నువ్వు వెళ్ళిపోమంటారు. వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక వీళ్ళకి ఇంకోటి విషయం ఏమంటే వీళ్ళకి ఎంతటి నెట్వర్క్ ఉండాలి. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు డాక్టర్ల బృందం 24 గంటలు కష్టపడితే మెడిసిన్స్ బయటకు, ఆ డ్రగ్స్ బయటకు వచ్చాయి. అదే వీళ్ళు మామూలుగా ఈ అమ్మాయి రాగానే బయట ఒక బృందం ఉండాలి, ఆమెను తీసుకొచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టాలి. అంతకంటే ఎక్కువ ఇమీడియట్గా ఆమెను తీసుకురావాలి. కార్పొరేట్ హాస్పిటల్ కాకపోయినా మంచి నిపుణులైనటువంటి డాక్టర్ల దగ్గరికి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఆమెను ఎగ్జామిన్ చేసి ఆమె ప్రాణానికి హాని కలగకుండా సత్వరంగా ఎంత తొందరగా వీలైతే. ఇప్పుడు డాక్టర్లు అయితే 24 గంటలు తీసుకున్నారు, వాళ్ళు అట్లా కాదు, వాళ్ళకి ఏదో ఇంకో టెక్నిక్ పెట్టుకుని ఉంటారు. సో ఆ టెక్నిక్ని అవలంబించి 2-3 గంటల్లోనూ, మళ్ళీ ఎక్కువ బెడ్లు పెట్టుకునే దానికి కూడా లేదు కదా, లేదు ఒక అర్ధ ఒక రాత్రిలోనూ మొత్తం డ్రగ్ని బయటికి తీసుకొని మళ్ళీ ఆమెకి రిటర్న్ టికెట్లు కూడా బుక్ అయ్యాయి, షెడ్యూల్ బుక్ అయ్యింది. ఆమె ఎప్పుడు ఎక్కడ పోయింది షెడ్యూల్ ఉంది. అంటే ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారు అంటే డెఫినెట్గా హైదరాబాద్లో ఒక పెద్ద బృందం ఉంది. ఆ బృందంతో పాటు డాక్టర్లు ఉంటారు, ట్రాఫికర్స్ ఉంటారు. ఈ ఇది దిగిన తర్వాత ఎవరెవరికి చేర్చాలి, మళ్ళీ ఎక్కువసేపు పెట్టుకోలేరు కదా. రైట్ రెడ్డి గారు, ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం. ఎక్స్ప్రెస్ పల్స్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.